వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 275వ రోజుకు చేరుకుంది. విజయనగరం జిల్లా గజపతి నగర నియోజకవర్గంలోని జనవల్స క్రాస్ నైట్ క్యాంప్ నుంచి జగన్ తన పాదయాత్ర ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి వై జంక్షన్, మయూరి జంక్షన్, రైల్వే స్టేషన్ మీదుగా వెంకటలక్ష్మి నగర్ వరకు యాత్ర కొనసాగిస్తారు. భోజన విరామం తరువాత త్రీ ల్యాంప్స్ సెంటర్ మీదుగా కొత్తపేట వరకు జగన్ పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి కొత్తపేటలోనే జగన్ బస చేయనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. పవన్ ఇవాళ పోలవరం విలీన మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరులో పర్యటించనున్నారు. అక్కడ పోలవరం నిర్వాసితులతో పవన్ భేటీ కానున్నారు. నిర్వాసితుల సమస్యలను పవన్ తెలుసుకోనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో ఇప్పటికే పలు పార్టీలు పర్యటించాయి. అయినా నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాలేదు. దీంతో జనసేన అనే పర్యటనపై ఆసక్తి నెలకొంది. పవన్ రాక సందర్భంగా జనసేన నేతలు నిర్వాసితులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. నిర్వాసితుల సమస్య తీర్చకుండా ప్రభుత్వం ప్రాజెక్టుపై ముందుకు వెళ్లడాన్ని పవన్ ఇప్పటికే తప్పుబట్టారు. ప్రముఖ సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని బాలకృష్ణ ఆవిష్కరించనున్నారు. అనంతరం మధిర నియోజకవర్గంలోని దెంతుకూరు, ఆళ్లపాడు, నారాయణపురం గ్రామాలలో బాలకృష్ణ పర్యటిస్తారు. అక్కడి నుంచి సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కిస్టారం, సత్తుపల్లిలో బాలకృష్ణ పర్యటించనున్నారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బాలకృష్ణ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. బాలకృష్ణ రాక సందర్భంగా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గ అభివృద్దికి అహర్నిశలు కృషి చేస్తున్న జలగం వెంకట్రావును మళ్లీ గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో అసమ్మతి నేతలు పద్దతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయని హుజూర్ నగర్ టీఆర్ఎస్ నేత శానంపూడి సైదిరెడ్డి అన్నారు. నల్గొండలో అక్టోబర్ 4 జరిగే కేసీఆర్ ఆశీర్వాద సభను విజయవంతం చేసి టీఆర్ఎస్ సత్తా చాటాలని కార్యకర్తలకు సూచించారు. స్వర్ణ వేదిక ఫంక్షన్ హాల్లో జరిగిన ఆశీర్వాద సభ సన్నాహక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సైదిరెడ్డి టీఆర్ఎస్ అధికారం చేపట్టేందుకు కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేయాలని కోరారు. మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ అసమ్మతి నేతలు ఆత్మగౌరవ సభ నిర్వహించారు. దీనికి 7 మండలాలకు చెందిన అసమ్మతి నేతలు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. మక్తల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా చిట్టెం రామ్మోహన్ రెడ్డిని మార్చకపోతే తిరుగుబాటు తప్పదని ఆత్మగౌరవ సభలో పాల్గొన్న నేతలు హెచ్చరించారు. చిట్టెం కోహటకో టీఆర్ఎస్ కో బచావో అంటూ నినాదాలు చేశారు. రామ్మోహన్ రెడ్డి స్థానంలో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని సభకు హాజరైన నేతలు తెలిపారు. We'll be right back.
ఎన్నికల్లో నకిలీ వార్తలను కట్టడి చేయడానికి సోషల్ మీడియా సహకారం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ రావత్ తెలిపారు. నకిలీ వార్తలను నిరోధించడానికి ఫేస్బుక్, గూగుల్, ట్విట్టర్ సాయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఇందుకోసం డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల పోలింగ్ 48 గంటల ముందు ఎలాంటి నకిలీ వార్తలు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో చర్యలు జరిపినట్లు రావత్ తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేశామని, వచ్చే ఎన్నికల్లో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన కరీంనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది. కమలాకర్ తో పాటు డిప్యూటీ మేయర్ రమేష్ కు షోకాస్ నోటీసులు అందాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే కరీంనగర్ లోని భాగ్యనగర్ రోడ్డుకు భూమి పూజ నిర్వహించినట్లు, వీరితో సహా మొత్తం 5 గురిపై ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించిన కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. 3 అక్టోబర్ ఎల్ఎండిలో ప్రవేశపెట్టనున్న పర్యాటక బోట్లను పరిశీలించినట్లు కూడా కమలాకర్ పై ఆరోపణలు వచ్చాయి. వీటిని పరిశీలించాల్సిందిగా కలెక్టర్ పర్యాటక శాఖ అధికారులను కోరారు. తాను కాంగ్రెస్ లోకి వెళుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కడియం శ్రీహరి. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులకే దిక్కే లేకుండా ఉందని ఎద్దేవు చేశారు. టీఆర్ఎస్ ప్రకటించిన 105 మంది అభ్యర్థులను మార్చే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తెలిపారని కడియం శ్రీహరి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారని జోస్యం చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా కేవలం 10 నియోజకవర్గాలలో మాత్రమే టీఆర్ఎస్ కు వ్యతిరేకత ఉందన్నారు. ఇంకొక 5 నుంచి 10 నియోజకవర్గాలలో ఇంకా కొంచెం అసంతృప్తి కనిపిస్తున్నది. నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ అసంతృప్తి అనేది అంత సర్దుబడి ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల ధరలు మరోసారి పెరిగాయి. సబ్సిడీ సిలిండర్ ధర 2.89 రూపాయలు పెరిగి 502.40 రూపాయలకు చేరింది. దీనిపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కూడా 320.49 రూపాయల నుంచి 376.60 రూపాయలకు చేరింది. సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ ధర 59 రూపాయలు పెరిగింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలతో పాటు విదేశీ మారక ద్రవ్యంలో హెచ్చుతగ్గుల కారణంగా ధరలు పెరుగుతున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. జీఎస్టీ ధరల ప్రభావం కారణంగా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయని, సాధారణ వినియోగదారులపై ఎక్కువ భారం మోపడం లేదని ఐఓసీ వర్గాలు తెలిపాయి. వచ్చే ఎన్నికల్లో జనాభా ఆధారంగా బీసీలకు టికెట్లు కేటాయించాలని గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన బీసీల గుండె చప్పుడు మహాసదస్సులో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు పలువురు బీసీ సంఘాల నేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు. పార్టీలు బీసీలకు ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నాయని సదస్సులో నేతలు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చే పార్టీలకే మద్దతివ్వాలని నేతలు నిర్ణయించారు. 139 బీసీ కులాలకు సంబంధించిన నేతలంతా ఏకమై భావితరాల కోసం పోరాటం చేస్తామన్నారు. ఇందులో భాగంగా 9 అక్టోబర్ విజయవాడలో మహాసదస్సు నిర్వహిస్తామన్నారు. జగిత్యాల విద్యానగర్ కు చెందిన 2 విద్యార్థులు మద్యం మత్తులో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన కలకలం రేపింది.
మిషన్ కాంపౌండ్ లోని సెయింట్ జోన్స్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న మహేందర్, రవితేజ అనే ఇద్దరు విద్యార్థులు ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఇదే విషయమై మాట్లాడుకుందామని ఇద్దరు మద్యం సేవించి పొదల్లోకి వెళ్లారు. మద్యం మత్తులో గొడవ పడిన ఇద్దరు ఒకరిపై ఒకరు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో మహేందర్ అనే విద్యార్థి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మరో విద్యార్థి రవితేజ పరిస్థితి విషమంగా ఉంది. అతనికి కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిర్వాహకుల నిర్లక్ష్యంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. గ్యాస్ సిలిండర్ ఆగిపోయినా నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో దాదాపు 120 మంది విద్యార్థులు ఆకలి కేకలు పెట్టారు. మధ్యాహ్నం వండాల్సిన భోజనాన్ని సాయంత్రం 4:30కు వడ్డించారు. ఇలాంటి ఘటనలు తరచూ జరగడం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నిర్వాహకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో మూల విరాటుణ్ణి ఉదయ భానుడి లేలేత కిరణాలు తాకాయి. ఉదయం 6:09 సూర్యకిరణాలు మూల విరాటుణ్ణి తాకాయి. ఇవాటి నుంచి 3 రోజుల పాటు స్వామివారి పాదాలను సూర్యకిరణాలు తాకనున్నాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్ మార్చి నెలల్లో కనువిందు చేసే ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెలుగు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కి అనుబంధ సంస్థగా పనిచేస్తున్న ఇండియన్ టాలెంట్స్ ఆర్గనైజేషన్ పరీక్షలో హైదరాబాద్ విద్యార్థి విజయం సాధించాడు. దిల్షుక్ నగర్ ప్రాంతానికి చెందిన యోగిత్ కేవలం 3 నిమిషాల్లోనే 100 జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈసీఐఎల్లోని ఇండియన్ టాలెంట్ కార్యాలయంలో నిర్వాహకులు యోగిత్ కు సర్టిఫికెట్లు అందజేశారు. ఇప్పటికే యోగిత్ స్పీకర్ మధుసూదనాచారితో పాటు పలువురు మంత్రుల నుంచి అవార్డులు అందుకున్నారు. వివిఐపీల విమాన ప్రయాణాల కోసం ప్రభుత్వం ఎయిర్ ఇండియాకు చెల్లించాల్సిన బకాయిలు 11,047 కోట్లకు చేరాయి. ఇందులో దక్షిణ శాఖ బకాయి 211 కోట్ల రూపాయలు కాగా, కేబినెట్ ప్రధాన కార్యాలయం వాటా 543 కోట్ల రూపాయలుగా ఉంది. విదేశాంగ శాఖ చెల్లించాల్సిన బకాయిలు 392 కోట్ల రూపాయలు మేరున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో సమాచార హక్కు కింద దాఖలైన ఓ పిటిషన్కు సమాధానంగా ఈ వివరాలను కేంద్రం వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో 325 కోట్ల రూపాయలుగా ఉన్న బాకీలు సెప్టెంబర్ నాటికి 11,047 కోట్లకు చేరడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలే అప్పుల్లో ఉన్న ఎయిర్ ఇండియాకు ఇవి పెనుభారంగా మారుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు మరో చేదు వార్త చెప్పింది. క్లాసిక్, మాస్టర్ డెబిట్ కార్డులు వినియోగిస్తున్న ఖాతాదారులు ఇప్పటి వరకు 40,000 రూపాయల నగదు ఉపసంహరించుకునే వీలుండగా అక్టోబర్ 31 నుంచి ఈ పరిమితిని 20,000 రూపాయలకు కుదించనున్నట్లు తెలిపింది. ఏటీఎంల వద్ద నగదు ఉపసంహరణలో మోసాలు జరుగుతున్నాయని, ఫిర్యాదులు పెరగడంతో పాటు డిజిటల్ లావాదేవీలు పెంచడమే ధ్యేయంగా ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దేశీయ మార్కెట్లను వరుస నష్టాల నుంచి బయటపడేసేందుకు ఆర్బీఐ కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వచ్చే శుక్రవారం ద్రవ్య పరిమితి సమీక్ష నిర్వహించనుంది. ఇందులో కీలక వడ్డీ రేట్ల సవరణకు సిద్దమవుతోంది. రెపో రేటుతో పాటు రివర్స్ రెపో రేటును సైతం 25 బేసిస్ పాయింట్లు పెంచాలని ఆర్బీఐ భావిస్తోంది. దీనికి తోడు బ్యాంకింగ్ ఇతర ఆర్థిక సంస్థలను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు వీలుగా మాక్రో డేటాను విడుదల చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఈ రెండు పరిణామాలతో మార్కెట్లు కాస్త కుదురుకునే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల, యుఎస్ చైనా వాణిజ్య యుద్దం కారణంగా విదేశీ మార్కెట్లు వరుసగా నష్టాలు చవిచూస్తున్నాయి. దీంతో కోట్లాది రూపాయల ఇన్వెస్టర్లు సంపద ఆవిరైపోయింది. తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ టైటిల్ ను కౌశల్ కైవసం చేసుకున్నారు. 112 రోజుల పాటు సాగిన బిగ్ బాస్ షోలో కౌశల్ విజేతగా నిలిచినట్లు టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ ప్రకటించారు. సింగర్ గీతా మాధురి, యంగ్ హీరో తనీష్ లు సెకండ్ థర్డ్ ప్లేస్ లో నిలిచారు. దీప్తి, సామ్రాట్ 4-5 స్థానాల్లో నిలిచారు. విజేత కౌశల్ కు 50 లక్షల ప్రైజ్ మనీ దక్కింది. ఇండోనేషియాను కుదిపేసిన సునామీ ధాటికి దాదాపు 1,000 మంది మృత్యు బాధపడ్డారు. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రత నమోదైన ఈ సునామీ దెబ్బకు భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. సెలవేసి ద్వీపం నుంచి ఉవ్వెత్తున లేచిన అలల తాకిడికి బీచ్లో ఉన్న వందలాది భవనాలతో పాటు పలు వాహనాలు కొట్టుకుపోయాయి. 18 అడుగుల వరకు ఉవ్వెత్తున లేచిన రాకసి అలలు వందలాది మందిని పొట్టనబెట్టుకున్నాయి. వేలాది ఇళ్లు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, హోటళ్లు నేలమట్టమయ్యాయి.